మొబైల్ సార్ సార్ మన डायरेक्शन से आप चेंज करा साहब, पहले हमारा सर क्या होंगे इधर लगाओ साहब, लगा देंगे सर नागर कर्नूल जिला अमराबाद अभयारण्य सफारी वेहिकल्स नूतन प्रारंभोत्सव टाइगर बुक ऑफ अमराबाद टाइगर रिजर्व कोचर रिज जी कार्यक्रम शासन सभ्यु प्रभुत्व भागवाज गार गौरवनी पार्लमेंट सभ्यु श्री पोतगंटी रामुल गार अदे विधा गौरव जिला परिषत् चेयरपर्सन श्रीमती शांति कुमार गारु बारेज डेवलपमेंट कॉर्पोरेशन चेयरमैन गौरवनीय वंटेर प्रताप रेड्डी गारु अदे विधंगा इक्कड वच्चिनटुवंटि ग्राम एंपीपी मंडल एंपीपी श्रीनिवासुल गारु अमराबाद अदे विधंगा ट्राइबल कम्यूनिटी दलित कम्यूनिटी నుంచి పనిచేస్తున్నారు వారికి కొన్ని చిన్న చిన్న కోరికలు ఉన్నాయి మీకు ఒక రిప్రజెంటేషన్ రూపంలో నేను తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది పెద్ద మనసుతో ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ సమస్యలను సానుకూలంగా విని పరిష్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే మాదిరిగా టోల్ విషయంలో ఇక్కడ లోకల్ గా మా సర్పంచ్ గారు ఒక ట్రైబల్ కమ్యూనిటీకి సంబంధించి రిజర్వ్డ్ ఏజెన్సీ ప్రాంతం కాబట్టి వచ్చేటువంటి ఈ ఇన్కమ్ ఏదైతే ఉంటో ग्राम पंचायती की कोई डेवलपमेंट को उपयोगे विधा को निधु अलोकेटे बहुत अभी वाल प्रिविलेज एडना मैनिंग चूसा एना रायलटी वो ग्रामा की काब्यूट अदेमादर इकड़े इनकम द्वारा आ ग्राम अभिवृद्धि की निधे विधा प्लाउटा पीसीसी अभ्यर्थी विज्ञप्ति टोल वसूल विषय में तग्ंपाली लोकल्स के అడుగుతా ఉన్నారు దాంతో పాటు ఈ కోతుల సమస్యలు ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి మేము రేజ్ చేస్తున్నటువంటి ఫండ్స్ కానీ మీ ప్రత్యేక ఇనిషియేటివ్ తో కొంతమంది దాతలు వస్తా ఉన్నారు ఇక్కడ ఈ ఫారెస్ట్ ని కాపాడుకోవాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలని అటువంటి వాళ్ళ నుంచి అవసరమైతే ఇంకా కొంత ఫండ్ రేజ్ చేస్తారా లేకుంటే వచ్చిన దాంట్లో ఈ కోతులు చిరు వ్యాపారాలను ఇబ్బంది పెట్టకుండా రైతులను ప్రజలను ఇబ్బంది పెట్టకుండా కావాల్సినటువంటి చర్యలు కూడా తీసుకుంటే బాగుంటుందనేది విజ్ఞప్తి మొత్తం మీద టోల్ గేట్ దగ్గర లోకల్స్ కి ఫీస్ వసూలు చేయకుండా ఉంటే బాగుంటుందనేది మా వాళ్ళ ప్రతిపాదన నేను దాన్ని 50% యాక్సెప్ట్ చేస్తా 50% యాక్సెప్ట్ చేయను కారణం ఏంటి అంటే ఎంతో కొంత ఫండ్ రైజ్ అయితేనే డబ్బులు వస్తేనే మెయింటెనెన్స్ కూడా ఈజీ అవుతుంది వాచెస్ కానీ ఇతరులకు కానీ పనిచేయడానికి వాళ్ళ సాలరీస్ కూడా ఉపయోగపడుతుందనేది నాకు కూడా కొంత ఉన్న అవగాహన కానీ లోకల్స్ ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటారు।